ఇది మనము క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేసామో చూశారు కదా చాలా నీట్ గా చేసాము తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి అందరికి తెలుసుండదు కొంతమందికి అయితే తెలుసు ఉంటది తెలిసిన వాళ్ళ అయితే పర్వాలేదు తెలియని వాళ్ళు ఈ బోటి అనేది ఎలా క్లీన్ చేయాలో చూడండి నేను కూడా కొత్త అయితే నేను కూడా కొన్ని కొంతమంది చేసి ఉంటారు కదా అది చూసి ఇంకా కొన్ని వాళ్ళు చేసే దానికన్నా ఇంకొంచెం యాడ్ చేసి చాలా క్లీన్ గా నీట్ గా క్లీన్ చేసాను ఇంకా అసలు ఏ డౌట్ లేకుండా వండుకోవచ్చు ఇది అందుకనే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరకైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే ఇలాగా ఈ బోటి అనేది క్లీన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టడం మర్చిపోకండి మా ఇండియా ఫుడ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై బై థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ గోంగూర తీసుకొని వచ్చి బాగా వల్చి పెట్టుకున్నాను దీన్ని ఇంకా క్లీన్ గా కడిగేసుకుంటాను ఇంకా కడగలేదు మనం ఇప్పుడు గోంగూర బోటి అనేది తయారు చేసుకుందాం ఈ బోటి అనేది క్లీన్ చేశాను క్లీన్ చేసిన వీడియో కూడా మీకు నేను చూపిస్తాను ఇది క్లీన్ అయిపోయిన బోటి బోటి నెక్స్ట్ గోంగూర రెండు మిక్స్ చేసి ఎలా చేస్తామో మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గోంగూర బోటి తయారు చేస్తున్నాం కదా దానికి కావాల్సింది ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసాను పండు మిరపకాయలు ఉన్నాయి మామూలుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కానీ నా దగ్గర మిరపకాయలు అన్నట్టు పండిపోయాయి అయినా అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది ఇట్లాగా గోంగూర పండు మిరపకాయలు మిక్స్ అయినప్పుడు అందుకని నేను వేస్తున్నాను మీరు పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకోవచ్చు గోంగూర కడిగి ఇలాగా వేసేసుకుంటాను ఇప్పుడు మనం గోంగూర కడిగి పెట్టేసుకున్నాం టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం కదా ఇంకా ఉడకడానికి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించేసేయాలి తర్వాత మనం బోటి ఏదైతే క్లీన్ చేసుకున్నామో దాన్ని కూడా పొయ్యి మీద పెడుతున్నాను ఇప్పుడు మనం బోటి కూడా పెట్టేసుకున్నాం కదా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఉప్పు వేసి మనం దీన్ని ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం దీన్ని ఇంకా మనం మూత పెట్టేసి బాగా ఇట్లాగా మిక్స్ చేసి పొయ్యి అంటించేసాను ఇట్లాగా మిక్స్ చేసి మనం ఏం చేస్తామంటే ఇది దీంట్లో ఆపు ఫ్రై చేస్తాను ఆపు గోంగూర అది వేసి చేస్తానన్నమాట ఇన్నిసార్లు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి నేను ఒకేసారి ఉడకబెట్టుకుంటున్నాను అందుకే తగినన్ని నీళ్ళు పోసాను ఎక్కువ నీళ్ళు పోయలేదు ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ ఫ్రైకి తీసుకోలేం కదా దానికి దానికే ఉడకనిచ్చేసి నీళ్ళన్నీ మిగిలిపోయిన తర్వాత ఆపు ఫ్రై కోసం పక్కకు తీసేసుకొని ఆపు మనం ఎలాగో గోంగూర చేసినప్పుడు దాంట్లో నీళ్ళు పోస్తాం కదా చూసుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలో మిత్తంగా చేసుకోవచ్చు మళ్ళీ ఎలాగో మనం తిరగమాట చేస్తాం కదా అందుకని ఒకేసారి నేను పెట్టేశాను ఇది రెండుగా చేస్తాను ఒకేసారి ఉడకబెట్టేసుకుందాం ఇన్నిసార్లు పని లేకుండా ఇంకా మూత పెట్టి ఉడికిచ్చేద్దాం నేను పొయ్యి అంటించేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మన గోంగూర ఉడుకుతూ ఉంది అలాగే మనం బోటి కూడా ఉడుకుతూ ఉంది నేను ఒక గ్లాస్ నీళ్ళే పోసాను కానీ దాంట్లో నుంచి ఎన్ని నీళ్ళు వచ్చాయి చూడండి ఈ నీళ్ళన్నీ బాగా ఇమిడిపోయేదాకా బాగా నీట్గా ఉడకబెట్టేస్తాను కూరకైతే మనం ఏమి నీళ్ళు అంత ఇమరబెట్టాల్సిన అవసరం లేదు ఇది ఉడికింది అనుకుంటే మనం తీసేసుకోవచ్చు కొంచెం ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాం కదా చూద్దాం కొంచెం బాగా ఉడికిన తర్వాత నీళ్ళున్నా సరే ఫ్రై వరకు తనీగా తీసుకొని నీళ్ళున్నా కూడా కూరకేసేసుకుందాం ఓకే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి పట్ట లవంగాలు ఇది జాజి పువ్వు అంటారు కదా అవి ముక్కలు ముక్కలు అయిపోయినాయి నెక్స్ట్ పట్ట కొంచెం జీలకర్ర కొంచెం సోంపు ఈ కొన్ని పొడవు పొడవు ఉంటాయి కదా అవి చిన్నవి ఉన్నాయి ఇవన్నీ వేసి మనం ఇప్పుడు గరం మసాలా తయారు చేసుకుందాం ఆల్రెడీ నేను గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను మనం తయారు చేసుకుని ఫ్రెష్గా వేసేది స్మెల్ చాలా బాగుంటుంది కదా ఇది రెండు యాలకులు కూడా వేసాను
సోంపు కూడా వేసాను అంటే స్మెల్ లేకుండా నీట్ గా ఉంటదని మనం బయట నుంచి పొడులు తెచ్చుకొని వేసుకుంటాము అయినా గాని ఇట్లా మనం ఫ్రెష్ గా తయారు చేస్తే అసలు దంచేటప్పుడు చూడు స్మెల్ సూపర్ గా వస్తుంది అందుకని నేను ఎప్పుడు దీని నేను పౌడర్ చేసుకుంటాను ఇలాగే మిక్సీలో కూడా ఏను ఇది కొంచెమే కాబట్టి అంత నేను దంచేసుకుంటాను మళ్ళీ చూపిస్తాను నీట్ గా పౌడర్ చేసుకున్నాం ఇంకా ఈ పౌడర్ ని తీసేసుకుందాం ఈ చెత్త ఏదైనా ఉంటే పక్కకి తీసేస్తాను చెత్త తర్వాత ఈ పౌడర్ మనం నీట్ గా తీసుకుందాం ఇదండి మనం తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఇది మనం గంగర్ అనేది ఇంకా ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి దీని ఇలా ఇలా బాగా మెత్తగా వెంపేసుకోవాలన్నమాట నేను ఒక చేత ఎత్తున్నాను అందుకని మీకు ఇంకా ఎంపేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా ఇలా బాగా ఎంపేసుకోవాలి మెత్తగా అవుతది కదా మనకు తెలుసు కదా అంటే మన గోంగూర అనేది బాగా ఎంపేసాను మన బోటి కూడా చూడండి నీళ్ళు అంత ఎక్కువేం లేవు బాగా ఎంపైంది దీంట్లో ఇంకా నేను సగం ఫ్రై చేసి సగం కర్రీ చేస్తాను ఇప్పుడు మనం కూర కావాల్సిన దానికి తిరగమాతికి పెనం పెట్టాను ఆయిల్ మనకి ఫ్రైకి కావాల్సి అంటే ఫ్రై కంటే కూర తిరగమాత కోసం అన్నమాట మనకి తిరగమాతికి ఎంత కావాలో ఒక 3 స్పూన్లు అంత వేసాను నేను నూనె వేడైంది ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది బాగా వేగనియాలి పచ్చివాసన దయ్యేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం కారము ధనియాల పొడి గరం మసాలా మనం తయారు చేసిన గరం మసాలా అన్ని వేసేస్తున్నాం వేసేసి ఇది మిక్స్ చేసేసి మంట సింగలా పెట్టాను లేకపోతే ఈ మాడిపోతాయి ఇంకా మనం దీన్ని సైడ్ పెట్టేద్దాం తిరగమాత వేసేసాం కదా మనం ఇప్పుడు మళ్ళీ మనం ఉడికించుకున్న బోటిని పెట్టేశాను చెప్పాను కదా మీకు సగం వచ్చి తాలింపుకి తీసుకున్నానని ఇంకా మనం ఇప్పుడు ఈ తిరగమాత అనేది దీంట్లో వేసేస్తున్నాం అంతా రాలేదు నేను క్లీన్గా తీస్తాను అంటే ఒక చేత వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం కష్టం సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకున్న గోంగూర కూడా వేసేస్తున్నాం అన్నమాట అంతా వెయిట్లా చూస్తాను అంటే గోంగూర ఎక్కువ అనిపిస్తే నేను వేయను సరిపోద్ది అనుకుంటే మొత్తం వేసేస్తాను మన ఇష్టం చూసి వేసుకొని కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు లేదా చాలామంది ఉన్నాం అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ మందికి అయితే ఇంతే సరిపోతుంది గోంగూర ఇప్పుడు మనకి నీళ్ళు కొన్ని వేసుకోవచ్చు మనం కొద్ది వేడి నీళ్ళు కాసేనా పోస్తాను నేను అంతా సెట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేనైతే గోంగూర అంతా వేసేస్తున్నాను అంత ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు ఇదేం మనకు పుల్లగూర లాగా కూడా పనికొస్తుంది కాబట్టి మన గోంగూర ఏమి వేస్ట్ కాదు ఫస్టే అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా దొరుకుతుంది గోంగూర అందుకని మనము ఏం చేయాలంటే చూసుకొని వేసుకోవచ్చు ఇంతకన్నా నీళ్ళు అయితే ఏమి అవసరం లేదు ఇదేం పెద్దగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అంటే రెండు బాగా ఉడికిపోయాయి అందుకు ఇట్లా ఉంటేనే అన్నంలో కలుపుకున్నా కానీ బాగానే ఉంటుంది నీళ్ళు కావాల్సిన వాళ్ళు నీళ్ళు వేసుకోండి నేను కొంచెం ఒక్క చుక్క వేడి నీళ్ళు వేస్తాను మీకు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం నీళ్ళుగా కూడా చేసుకోవచ్చు ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అంతా సెట్ చేసేసాను కొంచెం నీళ్ళు కూడా వేసాను ఇంకొంచెం ఉప్పు తక్కువైంది అందుకని నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను చూసుకొని మనం ఈ దశలోనే కారం ఎక్కువ కావాల్సింటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు కారం ఇంకొద్దులే అనుకుంటే మనం ఉప్పు కారం ఇప్పుడే సెట్ చేసుకుంటే అయిపోద్ది ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేస్తాను రెడీ అయిపోయింది ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కరేపాకు కరేపాకు అవసరం లేదు కొత్తిమీర పుదీనా చల్లుకోవచ్చు అంతే గోంగూర కదా ఎందుకని నేను వేయట్లేదు మీకు కావాలనుకుంటే
వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా పైన గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసి ఇంకొంచెం సేపు కుక్ చేస్తాను మన గోంగూర బోటి అనేది రెడీ అయిపోయింది ముందే చెప్తున్నాను నేను గోంగూర ఎక్కువ వేసుకున్నాను ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ మనం తయారు చేసేసాం కదా వేస్ట్ అవుతుందని అనుకోవలేదు మనం ఎలాగో గోంగూర పుల్లగూర అనేది చేసుకుంటాం కదా దాన్ని తనీగా చేసుకుంటే మనకు వేరేగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ గోంగూర కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ గోంగూర వేసుకోండి అంటే ఇది మేము ఇట్లా బోటి అది ఎక్కువ తినలేదు కొత్తగా చేయడం కదా అది కొంచెం ఎగుట అనిపిస్తుందని గోంగూర అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అందుకు గోంగూర టేస్ట్ మీద తినేస్తామనే ఉద్దేశంతో చేశాను ఇష్టంగా తినే వాళ్ళు అయితే అసలు గోంగూర వేసుకోకుండా కూడా చేసుకుంటారు గోంగూర వేసుకొని ఇష్టంగా కూడా తినేవాళ్ళు ఉంటారు మాకైతే బోటి కంటే గోంగూర ఎక్కువ ఇష్టం అదన్నమాట విషయం అందుకని కొంచెం గోంగూర ఎక్కువ వేస్తున్నాను సరే మీరు అంత ఎక్కువ వద్దనంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయింది మన బోటి గోంగూర రెడీ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్